అమెరికాలో తానా ఉత్సవాలు నేను చూశాను. అమెరికాలో తానా భవిష్యత్తులో అమెరికా తానా కదా, అమెరికా ప్రెసిడెంట్ కూడా కమ్మబడే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆ స్థాయి ఉంది, ఆ స్టామినా ఉంది, ఆ దమ్ము ఉంది, ఆ ధైర్యం ఉంది. ఎవడికైనా ఎదురు తిరిగి నిలబడి సవాలు చేసే సత్తా ఉన్నవాడు కమ్మవాడు. చెరువులో పడ్డాడు ఈత్తం చూశాం, వాగులో పడ్డాడు కొట్టుకురావటం చూశాం, బోర్లో పడ్డ పైకి లేచేవాడే కమ్మవాడు. మామూలుగా బోర్లో పడితే ఎవరైనా చచ్చిపోతారు, బోర్లో పడ్డ పైకి రాగలిగే కెపాసిటీ ఉన్నవాడే కమ్మవాడు. కమ్మవాడిగా పుట్టినందుకు గర్విస్తాం, కమ్మవాడిగా పుట్టినందుకు ఆనందిస్తాం. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, లేని కమ్మ పిల్లల్ని కమ్మ ఒక్కరిని ఆశీర్వదించండి, ఆదుకోండి, వీలైనంత సహాయం చేయండి. మేము పెద్ద పెద్ద కంపెనీలు పెట్టాం, మేము పెద్ద పెద్ద డాక్టర్లు అయ్యాం, మేము పెద్ద పెద్ద ఫ్లైట్లు కనిపెట్టాం కాదు, మన కమ్యూనిటీలో కష్టపడ్డ యువకుల్ని చేయి అందించండి, వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వండి, వాళ్ళ జీవనోపాధికి సహకరించండి. ఒక్క ప్రతి కమ్మవాడు మీకున్న స్థాయికి 10-10 మంది పిల్లల్ని మీ దగ్గర అంకిరే చేయగలిగారంటే భావి తరాల్లో మన కులం మన కమ్యూనిటీ ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకునేవాడిని ముఖ్యంగా నేను చెప్తున్నా. రవి అస్తమించిన దేశం ప్రతి ఊళ్ళో కమ్మవాడు జెండా ఎగరేస్తున్నాడని కొత్తగా తెలియజేసుకుంటున్నాం. నన్ను ఒక ఆయన అడిగాడు, అరే కమ్మవాళ్ళు అంటే ఏంది అని. ఉదయానే సూర్యుడితో గొడవ పడుతూ ఎప్పుడొస్తావని లేపేవాడు, అవసరమైతే చోటు ఇప్పి నాటేసేవాడు, ఆకాశం వైపు కసిగా చూసేవాడు, అవకాశం కోసం ఆశత ఎదురు చూసేవాడు, నిజాయితీగా మాట్లాడేవాడు, ఎంత కష్టం వచ్చినా ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టకుండా విజయం కోసం పోరాడేవాడు. నూనూగు మీసాల వైపు తిప్పుకుంటూ నేను సాధిస్తాను అని తపనతో పరిగెట్టడానికి చిరుతలా పరిగెట్ట సిద్ధంగా ఉన్న యువకులు ఉంటారు చూడండి, అడే కమ్మవాడు అని చెప్పా. అన్ని కులాల్ని గౌరవిస్తా, నా కులాన్ని అభిమానిస్తానని చెప్తా. నిజం చెప్తున్నాం సార్, కమ్మవాడు అంటే కష్టపడేవాడు, కమ్మవాడు అంటే కసితో బతికేవాడు, కమ్మవాడు అంటే కడుపులో తీసి పెట్టేవాడు, కమ్మవాళ్ళు ఉంటే ఎక్కడ బతుకు తెరువు ఉందో అక్కడ పరిగెత్తుకుంటూ పోయేవాళ్ళు. కండి కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.